ఏం తప్పు చేసినాం బ్రో మేము ఐఓఎస్ డివైస్ మాత్రమా అది ఇనుము సామాన్ అయింటే ఖచ్చితంగా పూజ చేసి ఉంటామా ఇనుము సామాన్ కూడా కాదు ఆయుధ పూజ గురించి మాట్లాడుతుంటే దీపావళి పూజ అనుకున్నారు బ్రో వీళ్ళు టపాకాయలు పిలుస్తారు అందరు జాయిన్ అయిపోయినా నేను స్క్రీన్ షాట్ తీసుకునేది బ్రో 84 అన్న 84 ఎవరు ఏ టీం బ్రో అఖిలన్ టీం నంబర్ 1 2లో బాచ్కోవాలని టీం వాళ్ళు ఉన్నారు జేవియర్ 3 ఓపీస్ నైట్ వాళ్ళు 4 సాచ్ ప్లేయర్ 5 మైటి టీమ్ 6 సిఆర్ 7 నోవా 8 84 మెంబర్ సిరాజు వేరే లెవెల్ జిండో బామ్ లాస్ట్ కలిపినాడే వైల్డ్ టీమ్ 24 జిండో బామ్ లాస్ట్ టీమ్ ఇచ్చాయిసా 25 కల్ క్రషర్ ఇగ్నైట్ టీమ్ వాళ్ళు ఉన్నారు ఓకే సిఆర్ 7 వాళ్ళే ఇద్దరు ఉన్నారు బ్రో రెండు టీమ్ గా ఉన్నారు ఆ రెండు స్క్వాడ్లు బ్రో మై వాళ్ళకి ఫైట్ వేరే లెవెల్ ఉండబోతాను బ్రో సిఆర్ 7 కి మన్సు వాళ్ళ వాళ్ళే కొట్టుకోబోతారు మైకి ఓకే ఫెరాజ్ మంచి ప్లాన్ ఉండదు బ్రో అలా చేసుకుంటే తెలుసా మామా మళ్ళా నా గ్లిచ్ వచ్చేసింది అదే చాలే ఏం దగ్గర ఫ్లైట్ ఫ్లైట్ బయటికి వస్తాం నీకు ఆహా ఫ్లైట్ 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 డైరెక్షన్ గాని ఫ్లైట్ ఓకే ఓకే దాని బాత్ ఓ ఎవరు బ్రో నీళ్ళలో పోతున్నారు బ్రో నీళ్ళలో పోతున్నారు ఎవరు అది ఓ కేవడి లక్కీ చూడు కేవడి లక్కీ ఎక్కడ పోతున్నారు తెలియదా యాడికి పోతున్నాడు ఆయన తెల్ల బ్రో డిఫరెంట్ స్ట్రాటజీ ఉంది అలా డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది బ్రో ప్రాబ్లం కాదు చూడు డిఫరెంట్ గా పక్క యాడన్న పోయేసి బోట్ తీసుకుందాం అనుకుంటాడు పారాషూట్ కూడా రిలీజ్ చేయాలి ఎట్లా బ్రో పారాషూట్ అంత వాటర్ కింద వెళ్ళిపోయినా ఓకే 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 చచ్చిపోతాడు బ్రో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోతే రివార్డ్ కూడా లేదా బ్రో ఒకవేళ నిన్న టోర్నమెంట్ చేయనావు బ్రో పోస్టర్ నిన్న కాదు మొన్ననే కదా అది మొన్న అనుకుంటా లూట్ చేసుకుంటున్నారు మంటల్ కింగ్ వాళ్ళు ఇక్కడ గట్కా కింద బ్రో పోచింగ్ కిలో ఎన్ని స్క్వాడ్ బ్రో 4 స్క్వాడ్ బ్రో ఫైట్ జరుగుతుంది ఖచ్చితంగా బ్రో జిండా బాంబ్ దగ్గర ఫైట్ మామా రెడీగా ఉన్నారు ఆమ్ని బిక్ అయితే రెడీగా ఉన్నారు పుష్ చేస్తున్నారా బ్రో బ్రో ఇద్దరితో షార్ట్ గన్ ఓకే ఒక షార్ట్ పడింది అయ్యో బాగానే ట్రై చేశారు నేను చూడు చూడకుంటేనే కామెంటరీస్ నాది బ్రో నా లెవెల్ మీరు ఇస్తే రియాక్షన్ నేను ఇట రియాక్ట్ అయిపోతా ఎలా మామా ఎలా టచ్ Shit happens bro, no problem.
బ్రో ఇంతకు చూడు ట్రై చేస్తారు అయితే ఇంతకు చూడు బ్రో వెల్ ప్లేడ్ బ్రో భయంకరంగా తగ్గింది అందరికి హెల్త్ అయితే ఇద్దరికి ఆల్మోస్ట్ బ్రో నో నోవాలో డ్రాప్ నార్మల్ డ్రాప్ చేద్దాం కోచింగ్ కే చూద్దాం నార్మల్ అప్పన్న ప్లే డ్రాప్ ఫస్ట్ డ్రాప్ చూడు బ్రో మర్చిపోకుండా ఉన్నారు 21 23 పక్కన పక్కన 11 టీం వాళ్ళు కూడా ఉన్నారు బ్రో ఏ చూద్దాం ఫైట్ అయితే తీసుకుంటారో లేదో తెలియదు కానీ మనకి చూద్దాం ఎట్టిచిన టచ్ 10th టీం లో ఒక నాక్ ఎఫెక్ట్ విష్ణు పోయే 23 ఓకే నైస్ ఓ 1v2 నైస్ వేరే లెవెల్ బీబీ మార్ ఓ వేరే లెవెల్ బ్రో నైస్ ప్లే గుడ్ ప్లే బ్రో ఫినిష్ చేస్తారా ఫినిష్ చేస్తారా అన్నక్ ఫినిష్ చేస్తారు ఓ బ్రో కవర్ ఎవరన్నా వస్తున్నా బ్యాకప్ ఎవరన్నా వస్తున్నారా లేదు అనుకుంటున్నారు ఏంది బ్రో ఓ బ్రో షార్ట్ గన్ బుల్లెట్ తగల్లా బ్రో 1v3 చేయన్నాడు బ్రో వెరీ నైస్ బ్రో కొట్టాడు ఒకడికి 1v3 మామా పోచింగ్ కిలో వేరే లెవెల్ పీస్ మేకర్ బ్రో హెడ్ కే పెట్టినాడు అబ్బా అది పోచింగ్ కిలో రెండు మూడు స్కోర్లు తీసాం చూస్తాం పార్ట్ చేసుకుంటారా లేదా స్పెక్టేటర్ లో కూడా లేదు కదా అది అనుభవం బ్రో చెప్పేది చెప్పే ఆడు ఒక టీమే ఫినిష్ చేయన్నారు లేదు లేదు చెప్పేది రెండు మూడు స్కోర్లు రెండు మూడు స్క్వాడ్లు ఉన్నాయి చూద్దామంట ఏ ఒక స్క్వాడ్ కూడా ఫినిష్ అయిపోయింది మనం ఏం మాట్లాడతామో దానికి మ్యాచ్ చేస్తాను బ్రో అది పబ్జికి మెయిల్ పెట్టు బ్రో ప్లీజ్ మావా ఒక మూడు స్లాట్లు అన్నా పెట్టు మావా దారుణంగా రెండు స్లాట్లు పెడతాను ఏంది నీకు కూడా కొంచెం కూడా లేదా నీకు కకృతి నా కూడా కానీ కడికారం లేదా మరి బ్రో ముందు 8 పెట్టినాడు కదా బ్రో లేదు బ్రో బ్రో ఒక 4 పెట్టే కూడా సస్తాడు ముందు 8 పెడతాడు ఓకే రివైవ్ చేసుకుంటానా బ్రో ఇల్ల ఏజ్ ది అలోన్ వల్ల ముందు బాగుంది బ్రో ముందు రసం పుష్ చేస్తాడు మావా బ్రో ఇక్కడ రండి అయ్యో ఐ యామ్ తేజక్ అవబట్టి మొదలు దగ్గర అయ్యో ఓపెన్ లా మాట్లాడు బ్రో కష్టం బ్రో ఇంకా కష్టమే నువ్వు ఏం చేస్తారు సహారా కొట్టినాడు నీకంటే తోపేవలేదు నేను కుక్ చేస్తాను ఇక్కడ ప్లేయర్ లేదు బ్రో ఆయన తప్పించుకొని ఉంటాడు జస్ట్ మిస్ అనుకున్నా చచ్చిపోయినాడు నాకు నేర్పి బ్రో ఇదన్నా బాగుంది బ్రో ఇది కూడా నేర్చుకుంటా నేను బ్రో నువ్వు నీ కళ్ళతో నేను చూస్తున్నాను నేను చూస్తున్నా తెలుసా టాలెంట్ లోపల బాలయ్య బాబు చెప్పినట్టు బ్రో ఇక్కడ లోపల అంటాడు ప్రిజన్ లో నాకౌట్లు బ్రో ఓ ప్రిజన్ లో అయితే అది టీపీపీ అడ్వాంటేజ్ వేరే లెవెల్ ఉంటుంది అది డిఫెండ్ అయితే వేరే లెవెల్ అటాక్ అయితే వేస్ట్ అది మరి ఏదో ఫైట్ జరుగుతుందో లేదో ఒక నాక్ అయ్యారు ఫైట్ అయితే అయిపోయి మరి చూద్దాం ఇంకా ఎవరు గెలుస్తారు లాస్ట్ లో చూద్దాం బ్రో ఏ లిపోకాలు ఎవరో బోట్లు హాయిగా తిరుగుతాను ఇగ్నోర్ రోషన్ ఏ బ్రో నలుగురు చూడు బ్రో పడవ ప్రయాణం బ్రో ఇక్కడ పడవ ప్రయాణం చూడు ఇక్కడ లిపోకాల నుంచి మిల్టా పవర్కి ట్రావెల్ అక్కడైతే డియో రొమాంటిక్ ఇక్కడ ఎట్లా ఫోర్స్ అమ్మా ఎట్లా డ్రాప్ వాటర్ లో ఫస్ట్ డ్రాప్ ఫోర్స్ అమ్మా కాదు ఇద్దరు జంటగా పోవచ్చా ఆలోచించు మా ఓదిగ నువ్వు అవును మామ
కరెక్ట్ జెంట్ల పోవచ్చు బ్రో అది కరెక్ట్ నేను కూడా ముందు ఒకటి చేసుకుంటా బ్రో కోచింగ్ కిలో ఫైట్ జరుగుతాను ఓ ఫినిష్ చేయనరు పేస్ మేకర్ నైస్ వేరే లెవెల్ బ్రో డ్రాప్ అండ్ ఫస్ట్ డ్రాప్ ఏ వాడ చేద్దాం వాటర్ లీడ్ కొట్ట వచ్చే ఆశ వేరే లెవెల్ ముత్యమంతట మనసు ఎలాగ తాగి ఉంటుంది లోపల ఈ ఎడారిలో పాముల జిలేబీలో నూనెల అయ్యో ఏంది నేను చూడు జిలేబీలో నూనెల అంట వేరే లెవెల్ కదా వేరే వేరే లెవెల్ జలదే జిలేబీను సెల 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 కరివేపాకు నేను బ్రో రెండర్ అయిపోయింది అది బ్రో ఇక్కడికి ఫ్రేమ్ డ్రాప్ అయ్యింది అది నేను చూడలే బ్రో బ్యాటరీ అయితే చూడలే మధ్యలో కొంచెం ఫ్రేమ్ డ్రాప్ అయ్యింది ఇప్పుడు ఓకే ఏం లేదు ఛార్జింగ్ పెట్టలేమా మర్చిపోయినా క్షమించు మావా తనపి ఛార్జర్ ఏమైనా ఇచ్చానా బావా ఫోర్ నోటిఫికేషన్స్ వచ్చింది మంచి పని చూయాలి లేకుంటే ఏమైంది మావా మొత్తం గొప్పంటుంది మళ్ళా ఛార్జింగ్ కాదు మామా ఛార్జింగ్ ఫుల్ ఉంది కదా ఇంకెందుకు మళ్ళీ ఛార్జింగ్ వేసామని చూస్తే చూడు అయ్యో రామ వరస్ట్కే వరస్ట్గా ఉంది కదా బ్రో ఇంత ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదంటే ఇంకా ఆలోచించుకో ఎట్లా లాగుతుంది అన్నిటికి పవర్ సప్లై ఇస్తానా కదా అస్సలు నిలబడలే బ్యాటరీ బ్యాకప్ లేదు అవంతా ఆపే బ్రో దీనికి అంత అది లైట్ ఎఫెక్ట్ అంతా ఆపే అన్ని ఆపాయినా బ్రో అయినా కూడా దానికి బ్రో లైట్కి ఎంత బ్రో పవర్ తీసుకుంటా చెప్పు మామా బ్రో ఆ దానికంతా పవర్ సప్లై దీనికే బ్రో మెయిన్ గ్యాడ్జెట్స్కే యూజ్ చేస్తుండే కదా ఎల్ గ్యాట్ ఎంత లాగుతుందో ఎవరికేం తెలుసు అది ఒక సెనిమ ఉండదు బ్రో ఈ పక్క ఇది జోన్ ఈ పక్క వచ్చేసింది ఓకే జోన్ అయితే హార్డ్ షిఫ్ట్ అయితే తీసుకునేది మరి చూద్దాం రొటేషన్స్ ఎలా జరుగుతుందో నాకౌట్ రొటేషన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ మావా తీసుకోలేదు మామా బ్రో ఏంది వచ్చి చుట్టుపక్కల ఎవరు లేరే డ్రాప్ దగ్గర ఇంకో డ్రాప్ పడుతుంది సెకండ్ డ్రాప్ డ్రాప్ ఏమొచ్చింది బ్రో కన్నా ఫస్ట్ డ్రాప్ లో రోజా ఎవరు ఎత్తుకోలేదు బ్రో వాటర్ లో ఉంది రోజా వేరే లెవెల్ ఉంటాడు చుట్టూ వెనకాల పక్క ఒకరు ఉన్నారు వెనం వారు మొత్తం కవర్ చేస్తాం చూద్దాం ఫైట్ ట్రూఫ్ టాప్ ఎక్కాడు వెనమ్ ఓకే ఎందుకు జిండో మా బాప కవర్ చేస్తాడు రైట్ సైడ్ వెళ్తాడు రైట్ సైడ్ నుంచి వెళ్తాడు ఒక్క నాకౌట్ రెండు టీంలో ఎవరు ఒక నాకౌట్ రెండు టీంలో ఎవరినో ఒక్కరు నాకౌట్ అయిపోతే కూడా మొత్తం అట్నే వెళ్ళిపోయారు కుక్ చేస్తాడు అక్కడ ఇంకొకరు ఉన్నారా ఓకే టైగర్ అయిపోయాడా వాళ్ళు కూడా నేడేస్తారనేసి ఓ ఓ బ్రో ఆల్మోస్ట్ లిట్ ఓకే ఓకే హెల్త్ తగ్గిపోయింది అనేసి పుష్ చేయమంటున్నారు లాగుంది కాలేజ్ వెరీ నైస్ బ్రో నెక్స్ట్ లెవెల్ బ్రో ఆసమ్ నెక్స్ట్ లెవెల్ రిఫ్లెక్స్ ఆమ్నే బికే నాక్ అవుట్ రివైవ్ ఇస్తున్నారు కిల్ చేశారు ఇగ్నెంట్ వాళ్ళు చూడు సాంగ్ వేసుకొని పోతా అన్నారు జాలీగా ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి దాని స్కిల్స్ అని నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర సిఆర్ 7 టీమ్ దగ్గర ఫైట్ బ్రో సిఆర్ 7 దగ్గర ఇక్కడ హలో 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 అన్న హలో 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 ఏ యోన హలో హలో అయిపోయింది 14 టీమ్ నా ఫినిష్ చేయతారు ఇంకెక్కడ బ్రో ఫైట్ 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 ఓన్లీ దడదడే దడదడే ఆడ జరుగుతాను చూద్దాం
చూద్దాం బ్రో దగ్గర దగ్గర ఎవరు ఉన్నారో. ఇక్కడ నోవాల జరగాల్సింది. నోవాల ఎక్కడ ఫినిష్ చేశారా? లేదు ఉన్నారు బ్రో, ఇంకా ఉన్నారు చూద్దాం. ఉన్నారు బ్రో. అయ్యో కాక్టెల్ అయ్యో ఫినిష్ చేయాలి బ్రో. నంబర్ 1 స్క్వాడ్ ఇంకా ఉందా? అలైవ్ లో ఉందా? లేదు ఫినిష్ చేయాలి. జినేవా ఉంటే వాళ్ళు ఫినిష్ చేసినారు. నెంబర్ 2 వాళ్ళు కాక్టెల్ పడిపోయిన లాగా ఉంది బ్రో. మిస్ చేయాలి వైట్ ఇక్కడ. కాక్టెల్ పడి అందులోనే అందులోనే వాళ్ళు ఒక నాకు ఒకటా ఎట్లా వాళ్ళు తెల్ల చూడ ఏడేబుల్ ఏమో జీ3 వెనం బ్రో. ఆమ్ దొరికింది. ప్రొఫెసర్ ఇక్కడ నాకు ఒకటి అయిపోయినాడా? ఆ ప్రొఫెసర్ ని కాపాడండి అయ్యా. ఆ డిస్కనెక్టర్ లాగా ఉంది బ్రో. ఆయన వదిలేసే వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎక్కడ పోతున్నారు వీళ్ళు? ఓకే నోవా టీమ్ వాళ్ళు బ్రిడ్జ్ క్యాంప్ లో ఉన్నారా? బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళిపోతున్నారు. బ్రిడ్జ్ క్రాస్ చేస్తారు. లేదా బ్రిడ్జ్ క్రాస్ చేయట్లే వాళ్ళు బ్రో. జోన్ ఇంకా ఈ పక్క పడుతుందా ఆ పక్క పడుతుందా తెల్ల బ్రో. ఇంకా కూడా తెల్ల. మేబీ ఈ పక్క కూడా పడచ్చు. ఈ పక్క కూడా పడచ్చు చెప్పలేం. మై ఫస్ట్ బ్రదర్ అన్న బంగారు బిడ్డ. ఉత్తరా ఉత్తరా పోత్రా అట జోన్ లో చనిపోయినా ప్రమాస్. మై ఫస్ట్ బ్రదర్ ఫైట్ వి నీడ్ ఫైట్ రష్ చేయండి. ఇక్కడ మౌంటైన్ పై నుంచి వెళ్ళిపోతున్నారు. బై 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 బ్రో. అది పాట కొడుతుందా? హే సక్కు బై అరె దే దో నా కరం కరం చాయ్. నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ భలే ఉంటుందా బ్రో? ఏం బ్రో అది యాక్టర్ దాని పేరా? ఏ ముందర ఫైట్ బ్రో. ఒకరు నాకౌట్ నంబర్ 2 నాకౌట్ నంబర్ 2 టీమ్ నుంచి రిప్లై చేసిన. నైస్ బ్రో ఫినిష్ చేస్తున్నారా? ఎట్లా జాగ్రత్త బ్రో. జాగ్రత్త బ్రో బాగా ఆడుతున్నారు బ్రో. నైస్ బ్రో తప్పించుకున్నా వేరే లెవెల్. సాచ్ ఫ్లోర్ ఓకే రివైవ్ తీస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను లాగా ఉంది. ఓకే వీళ్ళు వచ్చేస్తున్నారా? బిచ్ క్యాంప్ వేశారు సర్వే వాళ్ళు. సూపర్ బ్రో సూపర్ బ్రో. రెండు కార్లు వేరే. నైస్ మంది ఉన్నారు. నైస్ 50 మెంబర్స్. అలే 50 బ్రో 50. ఓ మై గాడ్ హాఫ్ సెంచరీ. ఇంకా ఓ వేరే లెవెల్ వేరే లెవెల్ రిఫ్లెక్స్ బ్రో. వేరే లెవెల్ వేరే లెవెల్ కొట్టాడు బ్రో. అది బ్రో అట్ట కొట్టు బ్రో. ఒక సెకండ్ నే వస్తా. ఒక సెకండ్ నే వస్తా బ్రో. ఒక సెకండ్ నేను వస్తా. ఇద్దరు ఇద్దరు కార్డు లక్కీ రోడ్ ఇస్తారా? ఏ వాడు చెప్పు. డెవిల్ మామ డెవిల్ మామ డెవిల్ మామకు పాలు తాగే టైం అయింది. వెళ్ళిపోయినాడు ఆయన రాడు. ఆయన ఎప్పుడు పాలు తాగుతానే వెళ్ళిపోతాడు ఆయన. ఎవరు చూస్తా వాళ్ళకి అర్థం కాల ఎక్కడ పోదాం బాబు అనేది. కొంచెం కొంతమంది అయితే దొబ్బీలు యాక్టివ్ అయితే బ్రిడ్జ్ లో కూర్చున్నారు. ఆ పక్క వస్తే ఆ పక్క వెళ్ళిపోతాం, ఈ పక్క వస్తే ఈ పక్క. అది మంచి పని బ్రో. బ్రో ఆ పక్క వెళ్ళిపోయింది జోన్ అవతల వెళ్ళిపోయింది. లేదు అడ్వాంటేజ్ ఉంది జోన్ అడ్వాంటేజ్. నోవా టీమ్ లో ఒక నాకు జోన్ కి నోవా రావాలి కదా. నోవా రావాలి. CR7 వాళ్ళు రావాలి. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే వెళ్ళిపోతానే. బిలాక్ వైల్ అయితే ఓకే బ్రో. బ్రిడ్జ్ క్యాంప్ చేస్తున్నా బ్రో. చూద్దాం వేరే లెవెల్ ఉంటుంది బ్రో. బ్రిడ్జ్ క్యాంప్ చేసే వాళ్ళు వేరే లెవెల్ ఉంటుంది. రెండు కార్లు పెట్టుకున్నారు. ఒక బగి ఒక కార్. ఏది కార్ బ్రో? బ్రో అవతల చూడు ఎంత మంది ఈ పక్క వస్తారు బ్రో. కార్ నోవా వాళ్ళు. మా నాకు బ్రిడ్జ్ క్యాంప్ అంటే బ్రో బ్రిడ్జ్ క్యాంప్ అయితే సూపర్ సూపర్ ఉంటుంది చూడు బ్రో. ఎంత మంది తెలుసు అసలు వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు బ్రో. జోన్ వైల్డ్ షార్క్ వైల్డ్ డ్రాగన్. అబ్బా వైల్డ్ 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 వాళ్ళకే చూడు చూడు. ఇమోట్ ఇమోట్ నైస్ వేర లెవెల్ బ్రో. గెట్ గెట్ ఫన్ ఫన్ ఇలాగే జనరేట్ అవ్వాలి అంతే. వేసేయ్ టీ వాళ్ళ టీమ్ వాళ్ళు వేసేస్తే ఏం సంతోషం బ్రో. అందులో వాళ్ళ టీమ్ వాళ్ళు వేసేస్తే ఎంత ఆనందం తెలుసు. అసలు ఫన్ ఉంటుంది దాంట్లో మంచిగా.
ఇగో ఫైట్ బ్రో బ్రిడ్జ్ పైన. సరే డాన్స్ చేస్తే అది ఒక రకము, గుద్దేటట్టు తన్నేటట్టు పెట్టినా చూడ అది కాయో. రే నాకు ఆడ అనుకొని ఉంటారు, రే నా కొడక ఎట్టయినా నువ్వు నాసుకోవడికే కదా రావాలి ఆడేటప్పుడు, అప్పుడు అప్పుడు మాడతా. బ్రో ఇప్పుడు బ్రిడ్జ్ గేమ్ చూడాలి, వేరే లెవెల్ ఉంటుంది బ్రో. నో టీమ్ వాళ్ళు వెయిట్ చేస్తాం, చాలా మంది ఇప్పుడు రావాలి బ్రో బ్రిడ్జ్కి. ఏం చేయబోతారో ఏం అర్థం కాల, పడవ తీసుకొని వెళ్ళిపోవాలి బ్రో, వేరే దారే లేదు, పడవ తీసుకొని వెళ్తేనే. బ్రో వస్తారా ఫైట్ తీసుకుంటారా? క్యాంప్లో అందరినీ క్లియర్ చేసి బ్రిడ్జ్ దాటుతారు. చూడు బ్రిడ్జ్లో మధ్యలో ఒకరిని పెట్టాయన్నారు, వెనకాల ముగ్గురు ఉన్నారు. అది వెనకాల ముగ్గురు ఉన్నారు, ముగ్గురు బ్యాక్ నుంచి కవర్ ఇస్తారు. నోవా టీమ్ వాళ్ళు ఈదుతున్నారు, స్కిన్ చేస్తున్నారు. ఇక్కడ చూడు బ్రో దినం టీం వాళ్ళు ముగ్గురు, మూడు మూడు కార్లు. వెనం ఓపి వెనం టీం, అదే జిండాబామ్ టీం వాళ్ళు. బ్రో నంబర్ త్రీ టీమ్ నాకు నాకో జాయిన్ అయ్యారు బ్రో వాళ్ళని. బ్రిడ్జ్ గేమ్ టీంలో ఒకరు నాకౌట్, ఒకరు ఎత్తే అన్నారు అట్నే. వెనకాల ముగ్గురు ఉన్నారు చూద్దాం. ఏ ఇద్దరే ఉన్నారు బ్రో, బిలాక్ సేవియర్ బ్రో. మరీ పర్ఫెక్ట్ గన్స్ కూడా ఓకే, M762 AKM మేనేజబుల్ బ్రో, మంచిగా కొడితే వేసేయచ్చు బ్రో. ముగ్గురు నిండే మంచి సపోర్ట్, వెనకాలనే ఉండొచ్చు బ్రో, బ్రిడ్జ్లోనే ఉండొచ్చు నాకు తెలిసి. అలాగే 38 బ్రో వీళ్ళు చూడు, వీళ్ళు చూడు నోవా టీం వాళ్ళు చూడు, తెలివిగా నిదానంగా వాటర్ నుంచి వస్తారు, నిదానంగా పోతున్నారు వాటర్ నుంచి రావాలి. కరెక్ట్ ప్లానింగ్ బ్రో, ప్లానింగ్ బ్రిడ్జ్ చేసి గీసి ఇంత ప్లాన్ చేసి దేనికి మరి. బ్రిడ్జ్ లో ఖచ్చితంగా పోలేం, వాళ్ళ ఆపోజిట్ నుంచి వెయిట్ చేస్తున్నారు, పోవచ్చా లేదా అనేసి. వీళ్ళు ఉండే సంగతి తెల్ల, చూద్దాం ఏం చేస్తారో. వీళ్ళైతే బోట్ లో ఒకరు వెళ్ళిపోయినారు, మంచి బ్రో. మీకు కూడా వేరే లెవెల్ తెలియ బ్రో, అంతే బ్రో వెళ్ళిపో. కన్నులన్న బుల్లెట్ ఉందిరా, 5.5 చుక్క 6 బుల్లెట్ బ్రో. కామెడీ కామెడీ చూడు, ఎవరే ఎవరే రాలా బ్రో లాస్ట్ కి. ఈ సైడ్ నుంచి అందరూ వాటర్ నుంచి వెళ్ళిపోయినారు బ్రో, బయట బలంగా ఉంటుంది అన్న. లేదు ఒకే ఒక్కరు మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది, వాళ్ళు ఒక్కరు ఖచ్చితంగా వచ్చే తీరాలి. వస్తున్నారు బ్రో వాళ్ళు, వస్తున్నారు 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 వాళ్ళు. శివపద్దూరి వాళ్ళ టీం వస్తున్నారు బ్రో, లక్కీ రౌడి శివపద్దూరి చూద్దాం చూద్దాం చూద్దాం. వాళ్ళు ఎవరు లేదు అనుకుంటాను ఏమో అనుకుంటా. అవును బ్రో, అయ్యో ఓపెన్లో వస్తున్నారు బ్రో. ఓకే ఓకే వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు జోన్ చూడు మామా బ్రో ఎట్లా వచ్చిందో. లేదు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలిసిపోయింది అబ్బే దేకో జోన్ జోన్ బ్రిడ్జ్ క్యాంప్ చేస్తున్నా అని తెలిసిపోయింది. ఆమ్ని బికోల్ వెళ్తున్నారు, ఫైట్ తీసుకుంటారేమో. అబ్బా బ్రో బాట్ చేస్ బాట్, నైస్. అసలు వాళ్ళని కొట్టకపోయినా పర్లేదు బ్రో, ఫేక్ ఫైర్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ అవుతారు, అదే మంచి స్ట్రాటజీ బ్రో. ఇక్కడ దీంట్లో నాకౌట్ బ్రో, బ్రిడ్జ్ క్యాంప్ చూడు, బ్రిడ్జ్ క్యాంప్ చూడు బ్రో. బ్రిడ్జ్ క్యాంప్ వాళ్ళు కూడా కింద దిగే అన్నారు బ్రో. ఓకే వాళ్ళు ఇక్కడే ఉన్నారు బ్రో. వీళ్ళు ఫెరీ పేర్లో మాట్టుకున్నారు లాగుంది బ్రో. అయ్యో బ్రో వచ్చేయాలి భిన్న, ఇది లాగేస్తుంది బ్రో, భయంకరంగా లాగేస్తుంది. జిండాబామ్ టీం ఫైట్ బ్రో. ఓ బ్రో బిస్కెట్ అయిపోతారు లాగా, వీళ్ళు కూడా బిస్కెట్ అయ్యేటట్టు ఉన్నారు బ్రో. ఎవరన్నా ఒకరిని క్లియర్. ఓకే నోవా టీం వాళ్ళు వాళ్ళు సెకండ్ టీంని ఎంగేజ్ చేస్తున్నారు. నోవా టీం వాళ్ళు అయితే స్పాట్ చేస్తున్నారు బ్రో, ఇక్కడ ట్రక్లో ఉన్నారనేసి. జిండాబామ్ రివైవ్ ఇస్తున్నారు. ఓకే 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 మేకర్ వాళ్ళు వైల్డ్ టీం వాళ్ళకి వాళ్ళకే కదా ఇందాక ఫైట్ జరగదానింది, జిండా బాంబ్ టీం కే కదా. ఏంది పీస్ మేకర్ వాళ్ళు చూస్తున్నారు, ఇట్ పక్క ఆమ్ని బీకే వాళ్ళు. అబ్బాయి ఇక్కడ పడింది ఎవరు 22 టీం లో బ్రో. ఈ3 వినం రివైవ్ రివైవ్ చేయండి బ్రో, మా వేరే లెవెల్ రికాల్ కంట్రోల్ బ్రో. హెచ్పి కార్తిక్ ఎవరం తెల్ల బ్రో, వేరే లెవెల్ రికాల్ కంట్రోల్ చేస్తున్నాడు బ్రో 4x తో.
M4164 అదో M4164 అంటున్నా M7162 M4 కాదు బ్రో M7162 M7162 నా వల్ల అయితే కాదు బ్రో కాపాడండి అయ్యా నన్ను 2x కోల్ కంట్రోల్ చేయలేను బ్రో డ్రాగన్ ని కాపాడతారా కాపాడతారా దింగ్ 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 రామావ రా బ్రో రా బ్రో రా బ్రో రా బ్రో రా బ్రో రామావ బ్రో ఈజీ అయ్యో ఆయన్ని కూడా నాకౌట్ చేసారు లాగుంది బ్రో 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 అయ్యో ఆయన్ని కూడా నాకౌట్ చేస్తున్నారు బ్రో మనస్ చాలు మావా బ్రో ఈ టైంలో కూడా కాపాడాలని ఒక మనసు ఉంది చూడు ఇక్కడ వీళ్ళు కూడా జోన్ అవుట్ లోనే ఉంటారు బ్రో లక్కీ రౌడీ కూడా బ్రో చాలా తగ్గుతుంది బ్రో చాలా తగ్గుతుంది వెళ్తానే ఉండాలి బ్రో కానీ ఆపోజిట్ లో 22 ఉన్నారా 22 ఒకరు ఉన్నారు బ్రో ఓకే ఆయన అయితే చాలా దూరంలోనే ఉన్నాడు ప్రాబ్లం లేదు చూద్దాం వెళ్ళిపోతే ఇంకేం ప్రాబ్లం లేదు బ్రో హీల్ చేసుకొని వేసుకొని పోతున్నాడు చూద్దాం చూద్దాం ఏనా బ్రో ట్రై బ్రో వెళ్ళు బ్రో వెళ్ళు బ్రో బ్రో ఇక్కడ ఒక నాక్ అవుట్ ఇగ్నైట్ టీం లో ఆపోజిట్ టీం లో కూడా ఒక నాకౌట్ పెట్టినారు లాగా ఉంది ఇల్లు ఏ బ్రహ్మానందం చూస్ చేసుకుంటే పరిగెత్తాడు పరిగెత్తాలి బ్రో పరిగెత్తు బ్రో జిండా బాంబ్ టీమ్ నైన్ వినమ్ చూడు ముందర కారు వెనకాల బగ్గి మిడిల్ లో పట్టుకున్నాడు ఇది కవర్ బగ్గి కొంచెం వీళ్ళు వెనకాల ఎత్తి పెట్టుకుంటే ఈజీ బ్రో రెండు బగ్గి వీళ్ళు కనిపించేటట్టే ఉంది వాళ్ళు పంచర్ ఓ అవును బ్రో ఒక టైర్ ఆల్రెడీ పంచరే చేసినారు బ్రో అయ్యో కష్టం వీళ్ళు ఇప్పుడు పోయేదానికి వీళ్ళు జోన్ గారు పుష్ చేయాలి బ్రో అందరూ చాలా మంది జోన్ పుష్ చేయాలి పీస్ మేకర్లు ఎవరో ఒక నాకౌట్ లో ఉన్నారా కేరూర్ కిషోర్ టి ఎవరో ఒకరు వస్తారు ఒకరు వస్తారు రివైవ్ చేయాలి నవాల్ పొజిషన్ తీసుకుని కొట్టడం గడి ఉంటారు ఓకే చూద్దాం పోదారని పుష్ ఒకరు వాళ్ళ టీం నుంచి ఒకరు కార్ లో వెళ్తున్నారు బ్రో కార్ లో వెళ్తున్నారు ముగ్గురు నడుచుకొని ఇద్దరు 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 నడుచుకొని వెళ్తున్నారు అందరూ ఒకేసారి పోయేటట్టు ఉన్నారా ఈ టైంలో వెళ్ళాలి బ్రో అందరు ఒకేసారి వెయిట్ చేస్తుంటే ఏం చేయలేము వెళ్తా ఉండాలి ఓకే ఇక్కడ ఆగేస్తున్నారు కింద కింద ఈ పక్క ఇద్దరు వచ్చాను బ్రో ఆ పక్క ఇద్దరు ఉన్నారు నో టీం వాళ్ళు ఓ వీళ్ళ టీంలో ఇద్దరు నాకౌట్ బ్రో పీస్ మేకర్ టీంలో ఇద్దరు నాకౌటే అబ్బా రివైవ్ ఇచ్చకపోయిన వాళ్ళు కూడా నాకౌట్ అయిపోయినారు బ్రో అయ్యో బ్రో రెండోసారి ఇట్లా రివైవ్ ఇచ్చి నాకౌట్ అయిపోవడం నిన్న మ్యాచ్ హీరో బ్రో అయినా రావరా జోన్ లో చచ్చిపోతున్నాడు ఈ రోజు అయ్యో అమ్మా బ్రో మిస్ యు బ్రో వేరే లెవెల్ ఫైర్ చేసుకోవచ్చు బ్రో మళ్ళా కల్ క్రషర్ జోన్ ఎడ్జ్ లో ఉన్నాడు ఇలా ప్లే జోన్ ఏంది బ్రో మొన్న మోపి ప్లే జోన్ బ్రో థు ఇగ్నేట్ లిఖిత్ ప్లే జోన్ ఏంది ప్లే జోన్ ఏంది తెలుసా అంటది నువ్వు ఎంత పెద్ద పూక్ ప్లేయర్ అన్నా ఉంటే కూడా నాకు ఏం సంబంధం లేదు వీడు మాటలు చౌడు ఎవరన్నా కూడా ప్లే జోన్ నాకు భయపడాల్సిందే అంటుంది ఏ నాకౌట్ చేస్తున్నారు బ్రో ఏంది బ్రో అందరు ఇంతమంది ఉన్నారు ఇన్ని దగ్గర అదే బ్రో చాలా ఓపెన్ ప్లేస్ అది కూడా మొత్తమే ఓపెన్ కవర్ కూడా అంతగా వచ్చేటట్టు కూడా లేదు 18th టీమ్ లో ఒక నాకౌట్ చేశారు రాస్ ప్రే మాత్రం ఉన్నారు ఏడబ్ల్యూఎం జి3 వినం బ్రో 18th టీమ్ లో ఆల్్రెడీ ఒక రావారా టీమ్ రావారా టీమ్ ఓకే పుష్ చేస్తానా బ్రో ఇంకా రాస్ ప్రే మాత్రమే ఉన్నారు బ్రో వెయిట్ చేసాం హోల్డ్ చేసుకుంటా ఉన్నారు నైస్ బ్రో పొజిషన్ మాత్రం ఇవ్వకండి బ్రో వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి తప్పించండి 21 టీమ్ వాళ్ళ జోన్ లో ఉన్నారు ముందర టీమ్ వాళ్ళు ఓకే 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 చూయనాడు చూయనాడు ఓకే బ్రో ఇంకా కొట్టొచ్చు బ్రో ఇంకో కొట్టకుండా వెయిట్ చేస్తే ఏం చేయలేం బ్రో అయ్యో బ్రో అయ్యో బ్రో నిజంగా అప్పుడే కొట్టేసింటే ఒక నాకౌట్ అయిపోయింటది లేదు అప్పుడే ఒక అప్పుడే కొట్టింటే ఒక నాకౌట్ చేయించేసి ఇంకొకరిని లేసి కొట్టేసి ఉండొచ్చు ఈజీగా ఇంకొక నాక్ అయినా చూస్తున్నారు
వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బ్రో, నాకు తెలిసి నాకు దేనికోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు రా టీం వాళ్ళు ఏమనుకున్నారు అంటే నాకు తెలిసి ఓకే లాస్ట్ వరకు మనం వెళ్తే చాలు, ఇప్పటివరకు కొట్టకుండా ఉంటే చాలు అనుకున్నారు. కానీ కొట్టింటే కనుక ఖచ్చితంగా 1v2 చేసేసి ఉంటాడు బ్రో, ఈజీగానే ఉన్నింది. ఎందుకంటే చాలా ఓపెన్, ఒకరు ఈజీగా స్పాట్ అయ్యేటట్టే ఉన్నారు. స్ప్లిట్ అయిపోయినా ఆమ్ని బీకే టీమ్ అంటే స్ప్లిట్ అయిపోయినారా ఇట్లా? లేదు బ్రో, వీళ్ళ టీంలో ఇద్దరే ఉన్నారా? ఇద్దరు చనిపోయినారు బ్రో, ఇద్దరు చనిపోయినారా వీళ్ళ టీంలో? నోవా టీంలో నలుగురు ఉన్నారు. నోవా టీం వినాయక ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బ్రో మ్యాచ్లో. వేరే లెవెల్ అడ్వాంటేజ్ వాళ్ళకి. నలుగురు ఉన్నారు వాళ్ళ స్క్వాడ్ మొత్తం ఉన్నారు బ్రో. 9th టీంలో ఒకే ఒకరు ఉన్నారు. 12-21 పీస్ మేకర్ టీంలో ఇద్దరు ఉన్నారు బ్రో. నోవా టీంలో నలుగురు. నోవా టీం వాళ్ళు పుష్ చేస్తాను అలాగుంది. కార్ ఎత్తుకునే చూద్దాం ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నారా. వీళ్ళు డ్రాప్ అయిపోయినారు. వాళ్ళు జోన్లో ఉన్నారా వెనమ్ టీం వాళ్ళు? లేదు, జోన్లో ఉన్నాయి. జోన్లో అయితే ఉన్నారు బ్రో వీళ్ళు. ప్రాబ్లం అయితే లేదు, చూద్దాం నెక్స్ట్ జోన్కి అయ్యే బ్రో. కానీ నేట్స్ పడతాయి బ్రో, వాళ్ళకి పొజిషన్ స్పాట్ చేస్తారు. అందుకే ఒకరు బయట, అందుకే కదా ఒకరు బయట ఒకరు లోపల అనేసి పోయి వస్తున్నారు. అదే బ్రో, స్మోక్ ఒకటి అయిపోతే మళ్ళీ స్మోక్ వేయాలి, స్మోక్ ఒకటి అయిపోతే మళ్ళీ స్మోక్ వేయాలి. ఇంకా వేరే దారే లేదు వాళ్ళు కొట్టేంత వరకు. చూడు నైస్, చూడు అబ్బా. అయ్యో 21 టీం వాళ్ళకి ఇక్కడ ఇది షార్ట్ పడుతున్నాయి కాబట్టి 21 టీం వాళ్ళు వీళ్ళని పట్టించుకోవాలి. సో అది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది వీళ్ళకి. జిండో బాంబ్ టీం వాళ్ళకి బ్రో నేడే అన్నారు బ్రో అక్కడికి. ఓ బ్రో, ఆల్మోస్ట్ 1 HP బ్రో. అబ్బా ఆల్మోస్ట్ 1 HP కదా బాంబ్ ఇక్కడ. డియో ఒకరు, ఇక్కడ ఒక సోలో, ఇంకొకరు ఆడ బ్రో, ఇంకొకరు ఆడ ఉండాలి. వేరే లెవెల్ రిఫ్లెక్సా, వేరే లెవెల్. నైస్ బ్రో, ఇద్దరు నాకౌట్ బ్రో నువ్వు ఆ టీంలో. ఇద్దరు నాకౌట్ బ్రో, ఇద్దరు నాకౌట్. నోవా టీంలో ఏం చేస్తారో చూస్తాము. పుష్ అయితే చేయరు బ్రో ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు కూడా అదే దానికోసమే చెప్తున్నా. ఇదైతే జోన్ అవుట్ ఈయన. 21 టీం జోన్ అవుట్, 9th టీం జోన్ అవుట్, జోన్ అవుట్. అయ్యో బ్రో, ముని బ్రో జోన్ అవుట్ బ్రో, జోన్ అవుట్ బ్రో. 21 టీం జోన్ నిన్న వచ్చినారు. 21 టీమ్ అయితే జోన్ నేను వచ్చినారు బ్రో. బ్రో నాకౌట్ వేరే లెవెల్ బ్రో. సూపర్ 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 బ్రో. యూజీతో అంత దూరం స్ప్రే చేస్తున్నాడు బ్రో. నైస్ బ్రో. బ్రో అయిపోయింది బ్రో, ఆమ్నే వీక్ ఇవ్వాలి. అవునా, బ్రో నోవా టీమ్ వల్లే కదా గెలిచింది. నైస్ నైస్ జీజీ బ్రో. అమ్మా జీజీ బ్రో.